మల్కాజ్గిరి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మర్రి రాజశేఖర్ రెడ్డి బరిలో దిగిన సంగతి తెలిసిందే మర్రి రాజశేఖర్ రెడ్డి స్వయాన మంత్రి మల్లారెడ్డికి మేనలడు కావడంతో విజయం తని అందరూ భావిస్తున్నారు భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఒకటైన కూకట్పల్లిలో ఈరోజు మాధవరం కృష్ణారావు గారిని మంత్రి మల్లారెడ్డి మర్రి రాజశేఖర రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు డివిజన్ ఇన్ఛార్జీలు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా మర్రి రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ పార్లమెంటులో మన గొంతుకు వినిపించడానికి టిఆర్ఎస్ పార్టీ తరఫున పదహారు ఎంపీ సీట్లు గెలిపిస్తే కాళేశ్వరం ప్రాజెక్టులు ఇతర ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించవచ్చని పిలుపునిచ్చారు అలాగే కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తప్పనిసరిగా తమ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో మర్రి రాజశేఖర రెడ్డిని గెలిపిస్తామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ మాధవరం కృష్ణారావు సత్తా ఏమిటో తనకు తెలుసునని ఒక క్రమశిక్షణ పద్ధతి చూస్తుంటేనే అర్థమవుతుందని ఉదయం ఆరు గంటల నుంచి తను కార్యాలయంలో కూర్చుని ప్రజల సమస్యలు విని వారి సమస్యలు పరిష్కరించే నాయకుడని కొనియాడారు ఈ క్రమశిక్షణనే కార్పొరేటర్లు కార్యకర్తలు అనుసరిస్తున్నారని ఈ విధమైన నాయకుడు మనకు ఉండడం గర్వకారణమని కొనియాడారు తన మేనల్ నుండి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదిస్తారని కార్యకర్తలను డివిజన్ కార్పొరేటర్లను అందరినీ కోరారు అత్యధిక మెజారిటీతో కూకట్పల్లి నియోజకవర్గం నుంచి మరి రెడ్డి విజయం ఖాయమని మల్లారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు